హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలకు డైపర్స్ వాడటం సేఫా కాదా? అందరూ డైపర్ విషయంలో చేసే కామన్ తప్పు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. డైపర్స్ వాడటం సేఫే, కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కాటన్ డైపర్స్ వాడాలి. పిల్లల స్కిన్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది డైపర్ భాగంలో ఏ క్రీమ్ రాయాలి, ఏ మాయిశ్చరైజర్ రాయాలి, ఏ బ్రాండ్ వాడితే బెటర్ అని రకరకాల బ్రాండ్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికీ మించి మన ఇంట్లో దొరికే కొబ్బరి నూనెను కొద్దిగా తీసుకుని అప్లై చేయండి, కొద్దిగా మసాజ్ చేయండి. దీనివల్ల స్కిన్ ర్యాషెస్ రాకుండా ఉంటాయి. అలాగే డైపర్స్ ఖచ్చితంగా 3 నుంచి 4 గంటలకు ఒకసారి మార్చాలి, లేదా డైపర్ మొత్తం తడిచిపోతుంది కదా, అప్పుడు చేంజ్ చేయండి. చేంజ్ చేసేటప్పుడు డైపర్ నిండాక వాష్ చేసి 1.5 గంట నుంచి 20 నిమిషాలు అలా ఆరనిచ్చి మళ్ళీ వేసేయచ్చు. అలాగే అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే డైపర్ భాగంలో పౌడర్ వేస్తూ ఉంటారు. అలా పౌడర్ వేయడం వల్ల స్కిన్ ఇంకా డ్రై అయ్యి ర్యాషెస్ వస్తాయి. సో పౌడర్ అస్సలు వేయకూడదు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.